వార్తలు సమర్పిస్తున్న పెట్టుబడి రేపటి మీ పిల్లల భవిష్యత్తుకు బంగారు బాట. రేడియంట్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ వారి రెయిన్బో సిటీ మాయా గార్డెన్స్ ప్రక్కన మెదక్. కాంటాక్ట్ 8988265999 అండ్ 8988275999. తొమ్మిదేళ్లు దాటే పదో ఏడు మొదలయ్యే గవర్నమెంట్ దశాబ్ది ఉత్సవాలని చెప్పి ఫంక్షన్ జరపబట్టే మనకు మాత్రం గుడిసె రాకపోయా, ఓ ప్లాట్ రాకపోయా. ఎంతకాలం ఇవి బతుకు అనేది సమస్య. అంతేకాదు ఇంట్లో కుటుంబం అంతా ఉన్నా ఇల్లు అవసరం ఆడోళ్ళకే ఎక్కువ. ఓ మరుగు ఒక చాటు అవసరమైంది ఆడబిడ్డకనే సోయి లేకుండా పాలకులు వ్యవహారం చేస్తున్నారు. అందుకనే ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ గుడిసెలేసుకున్నా పోలీసులు దాడులు చేస్తే ముందట నిలబడి గోసి చెక్కి చూసుకుందాం రమ్మని చెప్పేసి ఎదురు తిరుగుతున్న వాళ్ళంతా ఆడోళ్ళే ఎక్కువ ఉన్నారు. ఎందుకు ఆడోళ్ళకి అంత ధైర్యం వస్తుంది, అంత పట్టుదల వస్తుంది అని అంటే చాటు లేకపోతే బతుకు కష్టం, తిండి లేకపోతే బతుకుతారు, కానీ సాటు లేకుండా ఆడబిడ్డ బతకడం ఎట్లా సాధ్యం? ఈ పాలకుల కుటుంబాల్లో అమ్మలు లేరు, అక్కలు లేరు, చెల్లెలు లేరు, వాళ్ళకు వాళ్ళే బతుకుతారు, అంత మగోళ్ళే ఉన్నారా? ఆడోళ్ళు లేరా వాళ్ళ కుటుంబాల్లో? ఇవాళ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కంటే చేసుకున్నామని వదిలేసిపోయి ఢిల్లీలో కూర్చొని కులుకుతా ఉన్నాడు. మరి రాష్ట్ర ప్రభుత్వానికి ఏమైంది? వీళ్ళ కుటుంబాల్లో ఆడోళ్ళు ఉన్నారు కదా, వీళ్ళను పట్టించుకోవాలి కదా. వాళ్ళు పట్టించుకోరు, వీళ్ళు పట్టించుకోరు. ప్రధానమంత్రి ఓ పథకం పెట్టిండు, ప్రధానమంత్రి ఆవాస్ యోజన అని చెప్పి. ఆయన పాలించబట్టి తొమ్మిదేళ్లు దాటి పదో ఏళ్ళు నడుస్తూ ఉంది. మొన్న పోయిన డిసెంబర్ 31 నాటికి దేశంలో అందరికీ ఇండ్లు ఇస్తామని చెప్పిండు ప్రధానమంత్రి ఆవాస్ యోజన పేరు మీద. ఇప్పుడు ఇల్లు లేదు, వాకిల్ లేదు. కానీ గమ్మత్తు ఏంటంటే ఒంటరిగాడు పాపం ఆయనకేం అవసరం? ఆయనకేం అవసరం లేదు, ఒంటరిగాడు బుద్ధిమంతుడు, అవినీతి జోలికే పోడని చెప్తుంటారు ఆర్ఎస్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు. కానీ ఇప్పుడు ఢిల్లీలో గవర్నమెంట్ సొమ్ముతోటి, కేంద్ర గృహ నిర్మాణ శాఖ దగ్గరున్న డబ్బులతోటి నరేంద్ర మోడీకి 467 కోట్ల రూపాయలతో ఇల్లు కడుతున్నారు. 467 కోట్ల రూపాయలు. ఇప్పుడు మెదక్ పట్టణంలో ఉన్న ఇండ్లన్నీ కలిపితే కూడా అంత అయితేమో నాకు డౌట్, నిర్మాణం ఖర్చు. ఇప్పుడు ఢిల్లీలో కడుతున్నారు 467 కోట్ల రూపాయలతో. ఒంటరిగాడు అంటారు పాపం, ఆయనకి ఏ ఆస్తుపాస్తు, ఇక ఇట్లయితే లాభం లేదు. నిద్రపోయేటోడిని లేపొచ్చు, నిద్రపోతున్నట్టు నటించేటోడిని ఎవరన్నా లేపగలుగుతారా? లేపలేదు. అందుకని మనం ఇంత మొత్తుకున్నా రాష్ట్ర ప్రభుత్వం మాట్లాడతలేదు. కాబట్టి ఇక మనం ఉద్యమం ఉధృతం చేయడం తప్ప ఇంకొక మార్గం లేదని నిర్ణయించుకున్నాం మనం. అందుకే తెలంగాణ ప్రజా సంఘాల పోరాట వేదిక ఆధ్వర్యంలో 18వ తారీఖు నాడు మహబూబాబాద్లో యాత్ర ప్రారంభించినాం. రాష్ట్రంలో ఉన్న 61 భూపోరాట కేంద్రాలను సందర్శించుకుంటూ పోరాటానికి సిద్ధంగమ్మని చెప్పేసి వాళ్ళందరికీ చెప్తూ ధైర్యాన్నిస్తూ అండగా నిలబడతామని చెప్పేసి వాగ్దానం చేస్తూ ఇవాళ మీ దగ్గరికి వచ్చినాం.